విద్యార్థులకు తప్పని తిప్పలు. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో చదవాలంటే కష్టపడి చదవాలని అంటారు. అదే చదువు కోసం కష్టాలు కూడా పడాల్సి వస్తుంది. అలాంటి సంఘటనే వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజీలో నెలకొంది. గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే 2 కోట్ల రూపాయలతో అదనపు గదుల భవనం అందుబాటులోకి వచ్చింది. ప్రారంభం మరుసటి రోజు నుంచే కాలేజీలో కష్టాలు తీష్టవేశాయి. భవనం ప్రారంభమైన తర్వాత గదులకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదుల్లోనే చదువుకోవాల్సి వచ్చింది. గదులు తెరుచుకున్నా కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. గదులైతే ఉన్నాయి, కానీ అందులో కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయలేదు. నేడు చేస్తారు, రేపు చేస్తారు అనుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు. బరువైన కుర్చీలను మోసుకుంటూ వెళ్లి తరగతి గదిలో వేశారు. కనీసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను విస్మరించడం పట్ల ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ అమ్మాయిలతో బెంచీలను మోయించడం చర్చనీయాంశమైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్కు వివరణ అడిగితే కాలేజీ నిధులలో 0 బ్యాలెన్స్ ఉందని, తాము లేబర్ పెట్టే పరిస్థితిలో లేమని, అందుకే విద్యార్థులు తమంతట తామే బెంచీలు వేసుకుంటున్నారని చెప్పారు. రాలేదు, 0 బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేబర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు. స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము, దానికి వేరే ఉద్దేశం ఏమి లేదు. అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మోపియొచ్చు. మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ అంటే పక్క పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ అంటే మళ్ళా సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియోదని తెలియదా? మరి తెలిసి ఎలా చెప్పిస్తున్నారు మీరు? ఆలోచన మీకు రాలేదు? అదే అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? అవును సార్, అదే అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? పిల్లలతోని మీరు మోయించొచ్చా? మోయించకూడదు సార్. మరి మీరు క్లాస్ రూమ్ నుంచి, క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్, కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? హాఫ్ కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఉంది సార్. అది చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.